మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాధ్యులు ప్రభాకర్ చౌదరి గారికి నా యొక్క నమస్కారాలు ఉదాహరణకు మన కర్నూలు జిల్లా దామోదరం సంజీవయ్య గారిని ఒకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం సంజీవయ్య గారు దాదాపుగా 20 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు మరి ఏంటి ఆయన గొప్పతనం అని మనం ప్రశ్నించుకుంటే ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో నెహ్రూ గారికి ఇచ్చినటువంటి సమాచారం ఏమంటే సంజీవయ్య గారిపైన అవినీతి గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది సంజీవయ్య డబ్బు సంపాదిస్తున్నారని ఒక అవినీతి పరుడని ఆయన కాకుండా వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి నెహ్రూ గారికి పదే పదే చెప్పడంతో ఆయన అక్కడి నుంచి తన అనుచరుల్ని పంపిస్తారు విచారించుకు రమ్మని మరి ఆయన వచ్చిన తర్వాత కర్నూలు ప్రాంతంలో ఒక పల్లె ప్రాంతానికి వెళితే ఆ ఊరి చివరిలో ఒక కూరి గుడిసె అక్కడ కట్టెలు పొయ్యిలో కట్టెలు ఊదుతూ ఒక పెద్ద ఆవిడ ఒక ముసలమ్మ మట్టి పాత్రలో వంట చేసుకుంటా కూర్చోయి వీళ్ళు ఆవిడ పలికరించిన తర్వాత అమ్మ మీ కుమారుడు రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని అడిగితే అందుకు ఆ పెద్ద ఆమె అనింది బాబు నా కొడుకుకి ఉన్న జీతం పెరుగుతుందే అని ఎందుకంటే ఈ కట్టెల పొయ్యిలో నేను వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను ఒక బొగ్గల గుంపటి కొనిమ్మని చెప్పి నేను అడిగాను ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్తున్నాడు ఈసారైనా జీతం పెరిగితే నాకు ఆ మట్టి గుంపటి కొనిస్తాడు అని చెప్పి అని చెప్పాడు అంటే మీరు యొక్క నిజాయితీ దాదాపు రెండు సార్లు కేంద్ర మంత్రిగా ఉండి 20 సంవత్సరాలు వివిధ హోదాల్లో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి యొక్క కుటుంబం ఏ రకంగా ఉంది అన్నటువంటిది మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులు మరి అదేవిధంగా చివరిగా ఆయన చనిపోయే నాటికి ఒక సెంటు భూమి కూడా ఆయనకు లేదు బ్యాంకు బ్యాలెన్స్ ఆయనకు లేదు అంటే ఇలాంటి వాడిని మనం చాలా గౌరవించాల్సినటువంటి అవసరం ఇవాళ హైదరాబాద్లో సంజీవయ్య పార్కు ఆయన పేరు మీద వచ్చింది విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ కూడా ఆయన పేరుతో ఉన్నటువంటిది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు భారత రాజ్యాంగ నిర్మాత అంటే కేవలం కమిటీకి అధ్యక్షుడు మాత్రమే కదా ఆయన రాజ్యాంగ నిర్మాత ఎలాగవుతాడన్న ప్రశ్నలు కూడా వస్తాయి 7 మంది సభ్యులతో వేసినటువంటి రాజ్యాంగ రచనకు ఆయన అధ్యక్షుడిగా ఉంటే ఆ ఉన్నటువంటి సభ్యుల్లో ఒకరు చనిపోవడం ఇద్దరు ఢిల్లీకి చాలా దూరంగా ఉండడం ఒకరు రాజీనామా చేయడం మరి కొంతమంది రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వల్ల కేవలం ఆయన మాత్రమే ఆ మొత్తం రాజ్యాంగాన్ని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని రాజ్యాంగాన్ని రచించాల్సినటువంటి పరిస్థితిని ఏర్పడింది అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవాలనుకుంటే ఆయన రాసినటువంటి ఒక పుస్తకం అనిహిలేషన్ ఆఫ్ క్యాష్ కుల నిర్మూలన చాలా చిన్న పుస్తకం అవి మీకు అందరికీ దొరుకుతాయి చదవండి అది చదివినట్లయితే దాంట్లో ఆయన యొక్క లోతు ఎంతవరకు ఉంది అన్నటువంటిది బాగా మనకు అర్థమైంది అదేవిధంగా అంబేద్కర్ చెప్తూ రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తి ఆరాధన అన్నటువంటిది ఉండరాదు అది ఉన్నట్లయితే అదే ఒక పతనానికి దారి తీస్తుంది అని చెప్తూ వస్తున్నారు ఆయన చనిపోయిన నాటికి ఆయనకు కూడా ఎటువంటి ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లు లేనటువంటి వ్యక్తి మరి మన రాష్ట్రానికి చెందిన ప్రకాశం పంతులు గారు ఒక న్యాయవాది ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు కర్నూలు రాజధానిగా రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఆయన చనిపోయిన నాటికి ఆయనకు కూడా ఎటువంటి ఆస్తులు లేవు ఆయన బతకడానికి లేవు ఆయన జీవించడానికి ప్రభుత్వం నెలకు 750 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి ఒక కారు ఇచ్చింది ఆయనకు ఒక అవినీతి అధికారుల్లో
ఏ రకంగా ఉంది అంటే ఏ రాజకీయ నాయకుల్ని కూడా అధికారులు వదలడం లేదు ఇక సాధారణ ప్రజల యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే 2001 సంవత్సరం నాలి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం 44 లక్షలు గ్రాంట్ ఇచ్చింది మరి ఈ 44 లక్షలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం డబ్బు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ డబ్బుని ట్రెజరీ వాళ్ళు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఆ అప్పటిలో ఉన్నటువంటి తెనాలి మున్సిపాలిటీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి చాలా నిజాయితీవంతుడు నీతివంతుడు ఆయన పోయి అడిగితే 10,000 రూపాయలు ఇస్తే కానీ అది రిలీజ్ చేయమన్నారు ఇక అది తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన 10,000 రూపాయలు ఇచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసుకొని ఆ మున్సిపాలిటీని అభివృద్ధి చేయించుకోవాల్సినటువంటి అవసరం అంటే దీన్ని ఈ సంస్కరణల భాగంగా ఈ అవినీతిని మనం ఎట్లా ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది పాలకులు దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఇంకా నరసింహారావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల కాలంలోనే ఒక 18 కుంభకోణాలు బయటపడ్డాయి అవి హర్షాద్ మేహతా కుంభకోణం బ్యాంక్ సెక్యూరిటీలు రైల్ ఇంజన్లు టెలికాం వ్యవస్థకు సంబంధించి ఈ విద్యుత్ రంగానికి సంబంధించి ఇలాంటి చాలా ముందుకు వచ్చాయి అందులో భాగంగా రాజకీయ వ్యవస్థలో అవినీతిని కట్టడి చేయడానికి దేశంలో ఒక లోక్పాల్ రాష్ట్రంలో లోకాయుక్త అన్నటువంటివి ఏర్పాటు మరి లోక్పాల్ పరిధి ఏంటి లోకాయుక్త యొక్క పరిధి ఏంటి అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే వారు నియమించేది ప్రభుత్వమే ప్రభుత్వమే వాళ్ళని నియమించిన తర్వాత మనం వారి నుంచి ఎంతవరకు తీసుకుంటారు అన్నటువంటిది ప్రశ్నగా నిలబడతాం వాళ్ళ పరిధి ప్రధానమంత్రిని తీసుకురావాలా వద్దా అన్నటువంటిది ఈరోజు చర్చల్లో నిలబడతాం లోక్పాల్లో విచారణ జరిగేటటువంటి అంశాలు ఏవి కూడా పత్రికల్లో రాకూడదు అన్నటువంటిది ఒక నియమం అదేవిధంగా లోక్పాల్లో విచారణ పూర్తి అయ్యే వరకు ఆ అంశాన్ని కోర్టు పరిధిలోకి రాకూడదు అన్నటువంటిది కూడా అందులో చర్చిస్తుంది మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోకాయుక్త గారేంటి దేశంలో ఉన్న లోక్పాల్ సంబంధించి కానీ వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలు చేసే అధికారం ఎవరిది అన్నటువంటిది మళ్ళీ ప్రశ్నగా నిలబడతాం అంటే దేనిపైన ఒక బహిరంగమైనటువంటి తీర్పు ఇచ్చే అధికారం లేదు చర్యలు తీసుకునే అధికారం లేదు ఏదైనా కానీ వాళ్ళు తిరిగి ప్రభుత్వాన్ని సిఫారసు చేసే అధికారం మాత్రమే కలిగి ఉంటుంది అంటే వాళ్ళకి ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ లేకుండా పోయి ఏదైనా ఒక సమస్య వాళ్ళ ముందుకు వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ కానివ్వండి యాంటీ కరప్షన్ వ్యవస్థ కానివ్వండి ఇలాంటివి ఏమి కూడా వాళ్ళు లేకుండా పోవడం మరి అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది అన్నటువంటిది కూడా ప్రజల్లో అది ప్రశ్నగా మరి యంత్రాంగం లేనప్పుడు కేవలం ఈ వ్యవస్థల్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్ని కట్టబెట్టిన తర్వాత వాటిపైన వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అన్నటువంటిది కూడా ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉన్నాయి కాబట్టి మిత్రులారు వీటన్నింటికి సంబంధించి లోక్పాల్ కానివ్వండి లోకాయుక్త కానివ్వండి స్వతంత్రంగా విచారించే అధికారాన్ని ఇస్తూ రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం వారి నిర్ణయాన్ని తుది నిర్ణయంగా ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా అవినీతి నిర్మూలన కోసం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం పడుతుంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల్ని మనం చర్చించుకోవడానికి ఇవాళ ఈ అధ్యయన తరగతుల్ని ప్రారంభించాలి